తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు బీబీవీపీ పిలుపునిచ్చింది. ఓయూ విద్యార్థులపై లాఠీ చార్జ్, క్యాంపస్ లోకి పోలీసుల జోక్యాన్ని వ్యతిరేకంగా ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, విద్యార్థి నిరుద్యోగ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఏబీవీపీ పిలుపు మేరకు మెట్ల జిల్లా కూకట్పల్లిలోని నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. కేపీహెచ్బిలోని జేఎన్టీయులోని ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరి నిరసనగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం దృష్టి మొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కొనసాగుతుంది. ఈరోజు నిన్న జరిగిన విద్యార్థులపై లాఠీ చార్జ్ నిరసనగానే ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ, ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య ఇది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎగ్జాములు రాయకుండా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే, ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు గడిచినా గానీ ఉద్యోగ నోటిఫికేషన్ లేక, విద్యార్థులు తినడానికి తిండి లేక ఈరోజు పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉసిగొలుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే చెప్తున్నాం, తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేని పక్షంలో యావత్తు తెలంగాణ విద్యార్థి లోకం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసులు కబంధాలు పెట్టారు, పోలీసులను పెట్టారు, పోలీసులను తక్షణం ఎత్తివేయాలి. నిన్న జరిగిన ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగిన విద్యార్థులను వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మురళి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్క్యూజ్ ప్రకటించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని, లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుంది. కేసులతో విద్యా పోలీసుల లాఠీచారితో ఉద్యమాన్ని ఆపలేరు. విద్యార్థులు ఎంతకైనా ఉద్యమించి యావత్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దించే వరకు పోరాడతానని హెచ్చరిస్తున్నారు.